వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకేలాంటి పనులు చేస్తూ సంతోషంగా ఉంటారు. కమల ఏడిస్తే అమల కూడా ఏడుస్తుంది. కమల మేకపిల్లని ఎత్తుకుంటే అమల కూడా అదే పని చేస్తుంది. అద్దంలో కూడా ఒకేసారి చూసుకొని తయారయ్యేవారు. నిద్రలో కూడా ఒకేలాంటి కళ్ళు కనేవారు. ఇద్దరు రోజంతా కలిసిమెలిసి ఆడుకుంటారు. పక్షులతోనూ ఉడతలతోనూ ఆడడం వారికి చాలా ఆనందంగా ఉంటుంది. రోజు చెట్టు కొమ్మపై కూర్చొని పక్షులతో మాట్లాడడం వారికి అలవాటు. రాత్రిపూట ఒకరిని ఒకరు కౌగిలించుకొని పడుకుంటారు. ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి ఎలా అల్లరి చేయాలా అని ఆలోచించుకుంటారు. ఈ విధంగా కవల పిల్లల జీవితం ఆనందంగా సాగుతుంది.